తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం ప్రజాపరిషత్తు అధికారికంగా ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే విజయశ్రీని ఘనంగా సత్కరించారు. సూళూరుపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయశ్రీకి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పెళ్లకూరు మండల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి ఆయా శాఖల పనితీరును ఎమ్మెల్యే తెలుసుకున్నారు. మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే విజయశ్రీని జెడ్పీటీసీ ప్రిస్కిల్లా విజ్ఞప్తి చేశారు. పనిచేస్తేనే మన అభివృద్ధి చేసుకోగలం. కాబట్టి మీరందరూ మాకు సహకరిస్తే మేము కూడా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చడానికి ముందుగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఎంపీపీ సార్ గారికి, మన వేదిక పెద్దల గారికి, ఎంపీడీఓ సార్కి, ఎంఆర్ఓ సార్కి వేదిక ముందు కూర్చున్న ఎంపీటీసీలకు, సర్పంచులకు, అదేవిధంగా అధికారులకు, అనధికారులకు, ప్రింట్ అండ్ మీడియా వారికి నా యొక్క ప్రతి మండల డెవలప్మెంట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసినప్పుడే ఆ యొక్క డెవలప్మెంట్ ఉంటుంది మేడం. ముందుగా మంది 6 మండలాల్లో వెనుకబడింది మేడం. ప్రత్యేక శ్రద్ధ వహించి మా మండల డెవలప్మెంట్ కోసం సహకరిస్తారని కోరుకుంటు సందాలని కోరుకుంటున్నాం మేడం. అదేవిధంగా జెడ్పీ నుంచి ఎటువంటి గ్రాంట్స్ తీసుకోవడానికి నా వంతు కృషి నేను చేస్తానని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధికారం కోసం కాదు, పార్టీ కోసం పనిచేసిన నాయకుడు. పదవుల కోసం కాదు, ప్రజల కోసం నిలబడ్డ నాయకుడు. తెలుగుదేశం పార్టీని బలపరిచేందుకు నిబద్ధత కలిగిన సైనికుడిలా పనిచేసిన మన కిలారి వెంకటస్వామి నాయుడు మన నుంచి దూరమైనా ఆయన జ్ఞాపకాలెప్పుడూ మనల్ని కదిలిస్తూనే ఉంటాయి. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, దివంగత నేత కిలారి సంతాప సభ తెలుగుదేశం మాధుర్యంలో ఈ నెల 10వ తేదీన బుధవారం సాయంత్రం 4:30 టీడీపీ కార్యాలయంలో జరుగును. టీడీపీ నేతలు, డివిజన్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ మీ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, నుడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి